Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pay TDP media kotta yuddham. Jagan urgentga digipovalsina avasaram jananiki ledu kani pacha media ki athyavasaram. Schedule prakaram jarigite ennikalaki inka 16 nelala time undi. Iloga Jagan vitireka pracharam mummaram cheyali. గత 3-4 రోజులుగా టీవీ ఛానల్స్ను గమనిస్తే వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం మంట కలిసింది. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇందిరా ఎమర్జెన్సీ పాలన కంటే అన్యాయమైంది జగన్ పాలన అంటూ చర్చలు పెట్టారు. అసలు ఎమర్జెన్సీకి జీవో నెంబర్ 1కి సంబంధం ఉందా? ఎమర్జెన్సీ నాటికి పుట్టని నాయకులు కూడా దానిని దగ్గరుండి చూసినట్లు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీలో ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో వేశారు, పేపర్లపై సెన్సార్ ఉంది, అదేమీ లేకనే ఎమర్జెన్సీ సమానమంటున్నారు. జనాల్ని చంపకుండా మైదానాల్లో సభలు పెట్టుకోమంటే అది చాలా పెద్ద నేరం, హక్కుల ఉల్లంఘన అంటున్నారు. 11 మంది అమాయకుల మృతి గురించి ఎవరూ మాట్లాడరు. ఇక రాష్ట్రపతి పాలన విషయానికి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినా రాజకీయ అనిశ్చితి ఉన్నా విధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అవి లేవు. గుర్రాలతో తొక్కించి బషీర్బాగ్లో జనాల్ని కాల్చినప్పుడే చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పించి రాష్ట్రపతి పాలన పెట్టాలి. అప్పుడు మాట్లాడని మీడియా ఒక జీవోని అడ్డం పెట్టుకునే మాట్లాడడం కరెక్టా? జీవోని జనం పట్టించుకోకపోయేసరికి మీడియా కొత్త రాగం ఎత్తుకుంది. వైసీపీ నాయకుల్లో భయంకరమైన అసమ్మతి, ఏ క్షణానైనా బయటికి వెళ్ళిపోయే వాళ్ల సంఖ్య తక్కువ కాదంటూ ప్రత్యేక కథనాలు. అసమ్మతి అన్ని పార్టీల్లో ఉంటుంది, అధికార పార్టీ దానికి అతీతం కాదు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి సమీకరణాలు మారుతాయి. టికెట్ రాదని అనుమానం ఉన్నవాళ్లు ఏదో ఒక సాకుతో పార్టీ మారాలనుకుంటారు. వైసీపీలో కూడా పనిచేయని నాయకుల్ని చూపించి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకోవడం వల్ల వెంకటగిరి సీన్స్ చాలా చోట్ల రిపీట్ అవుతాయి. రేపు టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి చంద్రబాబు టికెట్లు ఇస్తారు. ఇది కాకుండా జనసేనతో పొత్తు జరిగితే రెబల్స్ వీధి పోరాటాలకు దిగుతారు. అసమ్మతి నిరసన ప్రజాస్వామ్య లక్షణం, అది ప్రత్యేకంగా జగన్ పార్టీలోనే ఉండదు. ఆ పార్టీ కాంగ్రెస్ పునాదుల్లో నుంచి వచ్చింది కాబట్టి తగాదాలు ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. సహజంగా జరిగే విషయాలకు కూడా జగన్ వ్యతిరేకత అనే రంగు పూస్తే జనం తెలుసుకుంటారు. ఇవి వెనుకటి రోజులు కావు, సోషల్ మీడియా బలంగా ఉన్న కాలం, మెయిన్ స్ట్రీమ్ మీడియాని గుడ్డిగా నమ్మే కాలం కాదు.